ఛానల్ ఎవరు వచ్చి వీక్ తో దిస్ ఇస్ చరణ్ ఇయర్. సో ఈరోజు మనం సిర్నపల్లి వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాము. బట్ అకార్డింగ్ టు ద ఇన్ఫర్మేషన్ అక్కడ వాటర్ లెవెల్స్ అనేది చాలా తక్కువ ఉంది. బట్ అయినా కూడా మనం ఊరికి అట్లా ఎక్స్ప్లోరింగ్ చేసేసి వచ్చిద్దాము. ఇక్కడ నుంచి నాకు వచ్చేసరికి 10 కిలోమీటర్స్ ఉంది. సో చాలా దగ్గర అన్నమాట. సో అందుకే ఇక్కడ నుంచి తొందరగా వెళ్ళిపోదాం అనుకున్నాను 9:00. ఇప్పుడు వచ్చేసి టైం 8:45 అవుతుంది. సో ఇక్కడ నుంచి మాకు జస్ట్ సిర్నపల్లి వాటర్ఫాల్స్ జస్ట్ 10 కిలోమీటర్స్ మాత్రమే. సో మనం డైరెక్ట్ వాటర్ఫాల్స్ దగ్గర కలుసుకుందాం. ఇంకొక విషయం, నా బైక్ నేను తీసుకెళ్ళట్లేదు. సో అందరం కలిసి వేరే నార్మల్ బైక్స్ వెళ్తుంది. కానీ ఆఫ్ రోడింగ్ అక్కడ 4-5 కిలోమీటర్స్ ఉంటుంది, ప్లస్ బుర్దా ఇది ఉంది, నా బైక్ కూడా ఇదైపోతుంది. ప్లస్ నేను హెల్మెట్ అవన్నీ తీసుకొని మోటార్లోక్ చేస్తే ప్లస్ అక్కడ ఎక్కడ పెట్టాలో అక్కడ ఏం అర్థం కాదు. ఎందుకంటే వాటర్ ఫ్లో అవుతుంది ప్లస్ ఫారెస్ట్, హెల్మెట్ అక్కడిక్కడ పెట్టడానికి నాకు ప్లేస్ కూడా ఉండదు. సో అందుకే మనం డైరెక్ట్ మా వేరే బండి మీద. సో చూడండి, వాటర్ఫాల్ కింద ఉంది. సో ఇక్కడ నుంచి వాటర్ ఫ్లో అవుతుంది అన్నమాట, కిందకి వెళ్ళాలి. సో ఇప్పుడు కిందకి ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్దాం, ఒకసారి ఈ వ్యూ మీకు చూపిద్దామని. ఈ యొక్క ఫోటో మీరు చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో చూడండి, దీని ఒక ఫోటో ఉంది, బ్యూటిఫుల్ క్యాప్చర్ చేశాను ఫోన్లో, ఇన్స్టాగ్రామ్లో ఉంది. సో ఇక్కడ కిందకైతే వెళ్ళాలి ట్రెక్కింగ్ చేసుకుంటూ. బాగా అంటే బాగా స్కిడ్ అవుతుంది. నేను షూస్ వేసుకోలేదు, చెప్పులు వేసుకొని వచ్చిన, నేను స్లిప్పర్స్ అనేది రిమూవ్ చేసేసి వెళ్తున్నాను ఇప్పుడు. దిగాలి, లోపలికి దిగాలి, చాలా లోపలికి దిగాలి. లిటిల్ అడ్వెంచర్, వాటర్లో తడవాలంటే కొంచెం అడ్వెంచర్ చేయాల్సిందే. ఇట్స్ వెరీ హ్యూజ్. ఏ డిండు, అటు నుంచి అడ్వెంచరస్. చూడండి అక్కడ ఎంత లోతుందో, మునిగిపోయేంత ఉంది. బాగా అంటే బాగా లోతుంది లోపల. సో ఇటు చూడొచ్చు, ఇక్కడ ఇట్లా స్టోన్స్ ఇట్లా ఉన్నాయి. సో వాటర్ అనేది ఇట్లా వెళ్ళిపోతుంది అన్నమాట, రివర్ లాగా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మంచిగా ఇట్లా కూర్చోవచ్చు. నేను బాగా ఇక్కడ హ్యాంగ్ చేసేసాను వాటర్, బట్ ఇట్స్ రియలీ వెరీ వెరీ హ్యూజ్. యూ విల్ ఎంజాయ్. నాకు తెలిసి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా చాలా టైం స్పెండ్ చేస్తాము, అవన్నీ నేను తర్వాత డిస్కస్. ఇక్కడైతే పైనుంచి వర్షం ప్లస్ వాటర్ఫాల్, ఇట్స్ వెరీ బిగ్. జస్ట్ ఇమాజిన్ సీ, వాళ్ళందరూ ఇంత చిన్నగా ఉన్నారు, అదంతా పైకి ఉంది. ఐఎమ్ క్యాప్చరింగ్ ఇన్ గోప్రో. సో గోప్రో అనేది చిన్నగా చూపిస్తుంది, బట్ ఇట్స్ వెరీ హ్యూజ్, వెరీ వెరీ హ్యూజ్. లంచ్, వి ఆర్ గోయింగ్ టు హ్యావ్ లంచ్. వి బాట్ టిఫిన్, అలాంటి లెమన్ రైస్ తెచ్చుకున్నాం, పులిహోర తెచ్చుకున్నాం. సో ఇప్పుడు లంచ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక రౌండ్. ఇప్పుడు వచ్చి మేము 1 అవర్ అయింది, ఇంకా 1 అవర్ ప్లస్ స్పెండ్ చేస్తాం. సో జస్ట్ నౌ ఐ హ్యాడ్ లెమన్ రైస్ అనమాట. సో ఇంకా మా వాళ్ళు అక్కడ తింటూనే ఉన్నారు, వాళ్ళు తింటున్నారు. సో మై లంచ్ ఇస్ కంప్లీటెడ్. కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక రౌండ్ అనమాట వాటర్ ఫాల్స్, 100% ఇంకొక రౌండ్. సెకండ్ రౌండ్కి వెళ్తున్నాము, సెకండ్ టైం.
చూడండి ఇక్కడ సెకండ్ టైం మళ్ళీ ఫుల్ ఎంజాయ్మెంట్. 1.5 అవర్ అయింది మేము వచ్చి, ఇంకొక 2-3 అవర్స్ స్పెండ్ చేస్తాం నాకు తెలిసి మ్యాక్స్ మ్యాక్స్. ఫైనల్లీ డన్, వీఆర్ గోయింగ్ బ్యాక్, రిటర్న్ వెళ్తున్నాం అన్నమాట. సో ఒకసారి మళ్ళీ చూడండి అందరు కూడా. సో వీఆర్ గోయింగ్ బ్యాక్. సో కొంచెం ట్రెక్కింగ్ అనేది చేయాలి. ట్రెక్కింగ్ మీన్స్ యూ కెన్ సీ జస్ట్ 2 మినిట్స్ ట్రెక్ అన్నమాట. టూ మినిట్స్ అంటే నడుచుకుంటా వెళ్ళాలి పైక్. సో ఫైనల్లీ మేము పైకి కూడా వచ్చేసాము. నియర్లీ 2.5 అవర్స్ 3 అవర్స్ వరకు మేము కింద స్పెండ్ చేసాం. సో వాటర్ అనేది కూడా ఇక్కడ నుంచి పైనుంచి కిందకి వెళ్తుంది అన్నమాట. ఇక్కడ చూడండి, నేను చూపిస్తాను చూడండి, ఇక్కడ నుంచి వాటర్ కింద పడుతుంది. సో వాటర్ ఫాల్ అనేది కింద ఉంది అన్నమాట. ఇది అప్పుడు ఐ డోంట్ నో బట్ మెనీ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ క్వీన్ అనేది ఉండేది, పేరు మర్చిపోయిన. సో వాళ్ళు కింగ్స్ ఆ కాలంలో అప్పుడు కట్టించింది అన్నమాట ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇంకెన్ని మరిన్ని మంచి మంచి అప్డేట్స్ వస్తాను. సో ఇప్పుడైతే మనం ఇంటికి వెళ్దాం.